లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. నమస్తే అండి. ఇక్కడ నేను ఈరోజు విషయం ఏమిటంటే నేను మంచిర్యాల నుంచి గోదావరికి వచ్చానండి. గోదావరి నుండి ఊపాలపల్లి వచ్చానండి. ఊపాలపల్లి నుండి ములుగు వచ్చానండి. ములుగు నుండి కొత్తూరు వచ్చానండి. కొత్తూరు నుండి ఊళ్ళోకి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చానండి. అక్కంచల్లి గుడి లోపలికి ఈవినింగ్ 4:30 అవుతుందండి. ఇక్కడ అరుదు పురాతనమైన టెంపుల్ ఉందండి. దీన్ని చూపించడం కోసమే నేను వచ్చానండి. చాలా ప్రాచీనమైన టెంపుల్ అండి. ఇక్కడ చూడండి, కంబోడియా దేశంలో అతిపెద్ద ప్రాచీనమైన దేవస్థానం ఉందండి. దానికి భిన్నంగా ఇక్కడ ఈ టెంపుల్ ఉందండి. చూడండి, ఒక ఇటుక మీద తలలు, ఒక ఇటుక మీద నడుము కాళ్ళు, ఒక ఇటుక మీద నడుము కింది భాగం, ఒక కింద కాళ్ళు అండి. ఇలాంటి టెంపులు అరుదుగా ఉంటాయండి. శతాబ్దం నాటిది, క్రీస్తు పూర్వము లేదా 1వ శతాబ్దం నాటి టెంపుల్ అండి ఇది. గౌతమ బుద్ధుడు కాలపు నాటిదండి ఇది. శివుణ్ణి ఒక టైంలో గౌతమ బుద్ధుల్లా సంబోధించేవారండి. చూడండి, ఇది మీకు చూపించడానికి కోసమే వచ్చానండి. గుట్ట మీదకి 4 కిలోమీటర్ల పైకి వచ్చానండి. క్రీస్తు పూర్వము 1వ శతాబ్దం నాటి టెంపుల్ అండి ఇది. ఇది వచ్చేసి 26 అడుగులు ఎత్తుంటుందండి. దీని మీద గౌతమ బుద్ధుడు రాసిన ప్రతిమలు ఉన్నాయండి. చూడండి, ఇలాంటి ప్రాచీనమైన టెంపుల్ అండి. గవర్నమెంట్ దీన్ని రీకన్స్ట్రక్షన్ చేసి దీనికి రోడ్ వేసి ఇది ఒక పర్యాటక కేంద్రం అవుతుందండి. ఒక ఇటుక అండి, ఇటుక మీద తల చూడండి ఎలా ఉంది, ఇంకో ఇటుక మీద నడుము ఇలా ఉందండి. పునాది సుత అంత పెద్దగా లేదండి, గట్టిగా. చెదిరిపోయిందండి. పైన గోపురం మీద అయితే గోపురం అయితే లేదండి. ఇటుక, ఇది రాతి ఇటుక అండి. ఇసుక లాంటి రాతి ఇటుక అండి. హోలీ పుణ్యం నాడు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి జాతర జరుగుతుందండి. గుడి మీద ఉచిత భోజనాలు పెడతారు. ఎక్కడైనా విగ్రహాన్ని ఒకే రాయి మీద చెక్తారండి. ఇక్కడ ఈ టెంపుల్లో వాటికి భిన్నంగా ఉందండి. 7-8 రాయల మీద ఒక విగ్రహాన్ని చెక్కారండి. నాగుల దేవత గుడి ఇదండి. దయచేసి ఇంత సాహసం చేసి వచ్చినానండి నేను. మీరు మాత్రం దయచేసి ఇంత పైకి రాకండి. చాలా ప్రమాదకరమైన ప్లేస్ అండి. ఆ భగవంతుని దయ వల్ల నేను కిందికి వెళ్ళాలని కోరుకుంటానండి. చాలా చాలా పురాతనమైన ఆలయం అండి.
భయం భయంగా ఉందండి. ఒక కట్టె పెట్టి పెట్టారండి ఇక్కడ లోపల. ఆలయం అయితే చాలా విగ్రహాలు, గౌతమ బుద్ధుని విగ్రహాలు అయితే మాయమయ్యాయండి. ఇందులో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం స్థాపించారు, ఇందులో పెట్టారండి. దయచేసి ఎవరు ఈ సాహసం చేయకండి. దేవుని దయవల్ల నేను ఇంటికి మంచిగా వెళ్ళాలని కోరుకుంటున్నానండి. ఆ భగవంతుని దయవల్ల వెళ్ళాలని కోరుకుంటున్నానండి. టైం సో లేట్ అయిందండి. జై హింద్. చాలా పురాతనమైన ఆలయం అండి ఇది. పైన గోపురం లేదండి. కంబోడియా గుట్ట మీద అండి ఇది. ప్రపంచంలోనే అతి పురాతనమైన టెంపుల్ అండి ఇది. ఇది ఎప్పుడు కూలిపోద్దో తెలియదండి. నేను లేట్ చేసి వెళ్తున్నానండి. చూడండి పురాతనమైన టెంపుల్ అండి. గౌతమ బుద్ధుని ప్రతిమలు ఉన్నాయండి ఇక్కడ. గౌతమ బుద్ధుని ఆనవాళ్ళు ఉన్నాయండి. చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది. దీని మీద రావడానికి ఎంతో కష్టపడ్డాను. అసలు నేను వస్తానో రానో అనుకున్నాను. అసలు నేను భరించలేనండి ఈ పెయిను. ఇప్పుడు టైమ్స్ చీకటి అయిపోయిందండి. నేను ఒక అతను చెప్పాడు, మరి జాగ్రత్తగా వెళ్ళానని చెప్పాడు. కిందికి వెళ్తున్నానండి నేను. నాకు దారి మిస్ కావద్దని కోరుకుంటున్నానండి. టైం సుదా లేదండి నాకు కిందికి పోవడానికి. దారి మిస్ అయితే నేను ఈ అడవిలోనే ఉంటానండి. నేను ఇంటికి వెళ్తానో ఉంటానో తెలియదు. భగవంతుని దయ వల్ల నేను కిందికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్రాణం తెగించి ఈ టెంపుల్ చూపించానండి మీకు. నేను ఈ టెంపుల్ దొరుకుద్దో దొరకద్దో అనుకున్నానండి. నేనైనా రావాలనుకున్నాను ఇంత చీకటి టైంలో. చూడండి సూర్యుని చూడండి అస్తమిస్తున్నాడు. ఇంకా చాలా దూరం వెళ్ళాలండి. కొండ దిగిన తర్వాత మనం జారుతున్నాయి బండలు. ఈ వీడియోను నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానండి ఖచ్చితంగా. నాకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానండి. నాకు ఆ నమ్మకం ఉంది. మీరు చూడండి ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తానండి. మీరు మా ఛానల్ను, మనపల్లె సిరి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. గంట కొట్టండి అంటున్నానంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుందండి. మీరు ఎంత మందికి షేర్ చేస్తే అంతమంది చూస్తారండి. ఎట్టి పరిస్థితుల్లో ఒంటరి సాహసం చేయకండి. మరి అది రాత్రి అవుతున్న సమయంలో నేనైతే ఇప్పుడు కింద దిగలేని పరిస్థితి అండి. కాళ్ళు ఏళ్ళు అన్నీ వస్తున్నాయి. కానీ తప్పదండి, ఇంటికాడ పిల్లలు భార్య పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు. నేను వెళ్ళాలి ఆ దేవుని సంకల్పంతో నేను కిందికి వెళ్తున్నానండి. చాలా ప్రమాదకరమైన ప్లేస్ అండి. దయచేసి ఒంటరిగా అయితే రాకండి. ప్రాచీనమైన దేవస్థానాన్ని చూపిస్తాననే ఇంట్రెస్ట్తో ఇంత దూరం వచ్చానండి. ఇది ఇప్పుడైతే యూట్యూబ్
లో అప్లోడ్ చేయడానికి వీడియో రెడీగా ఉందండి. నేనైతే కిందికి దిగుతా ఉన్నానండి. ఎలా ఉందో ఎక్కలేని కావచ్చు అని అతి కష్టం మీద తెగించాను. ఎక్కాలే ఎక్కాలే ఎక్కాలే, ఎంత కష్టమైనా సరే ఎక్కాలే ఎక్కాలే ఎక్కాలని చెప్పేసి ఎక్కానండి. ఇక్కడ కాలు తీసి కాలు వేయట రావట్లేదు. చూడండి ఎలా ఉందో, కాలు తీసి కాలు వేయడం రావటం లేదు. మా సబ్స్క్రైబర్ కోసమే చేశానండి, ఇలాంటి టెంపుల్ చూంచాలనే ఇష్టంతో చేశానండి. నా కాళ్ళు ఆగ గుట్ట దిగానండి. నేను అస్తమిస్తాను అనుకున్నాను కానీ సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ భగవంతుని దయ వల్ల నేనైతే కిందికి వచ్చానండి. దయచేసి ఎవరు ఈ సాహసం చేయకండి, ఒంటరి సాహసం. దేవుడు ఆ మబ్బులు కనిపించే అక్కడ ఉందండి ఆ దేవాలయం. పైకి వెళ్ళిన కొద్దీ మాట రాలేదండి, టెంపుల్ దగ్గర అసలే మాట రాలేదండి. ఆవేశం ఎక్కువైంది, చెప్దామని అనుకుంటే మాట బయటికి రావట్లేదు. అస్సలు తను ఎంతో వీడియో తీద్దామంటే చీకటి అయిపోయింది, లోపల వెళ్తురు లేదండి.